ఏ ఎస్సీలైతే వైసీపీ పార్టీకి పునాదులుగా ఉన్నారో, ఏ ఎస్సీ ఎస్టీలైతే వైసీపీ పార్టీని తమ పార్టీ అని చెప్పేసి సొంతం చేసుకున్నారో, ఏ ఎస్సీ ఎస్టీలైతే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పేసి, మా సంరక్షకుడు, మా పాలకుడు దైవం అని చెప్పేసి భావిస్తూ సంక్షేమ పథకాలు అనుభవించారో, ఈ ఐదేళ్లు వాళ్ల పోలింగ్ బూతుల్లో ఓట్లు దగ్గర దగ్గర ఓటు శాతం సామాజిక వర్గం పరంగా 89% ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున 89% బలహీన వర్గాలు ఓట్లు వేశారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి కొనసాగాలి, ఆయన ముఖ్యమంత్రిగా మరొకసారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, మా బతుకులు మారాలి, మా జీవితాల్లో వెలుగు కొనసాగాలి, మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలి, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన అవకాశాలు పొందుకుని ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి ఒక బలమైన కాంక్షతోటి 89% ఎస్సీ ఎస్టీలు పోలింగ్లో ఓట్లు వేశారంటే ఇది వైసీపీకి ఘన విజయానికి తొలి మెట్ట అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఓట్లు కూడా ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం విఫలమైంది, సఫలం కాలేదు. వర్గీకరణ అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చి ఎస్సీల్లో ఒక సామాజిక వర్గాన్ని వారి వైపు తిప్పుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి పదవులు గాని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించారు అనేటువంటి విశ్వాసంతో ఇలాంటి ప్రచారాలు కూడా నమ్మలేదు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు 62% నుంచి 75% వరకు కూడా సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వారు స్వచ్ఛందంగా అభిమానంతో ప్రేమతోటి ఒక విశ్వాసంతో నమ్మకంతో నాయకుడి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్నటువంటి అచంచలమైనటువంటి ఆ భరోసాతోటి వేసినట్లు కూడా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి మిత్రులారా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గోబుల్ ప్రచారం చేయడం జరిగింది. అయితే ప్రజలు అట్టడుగున, మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు గాని, మేము ఎన్నోసార్లు ప్రచారం చేసినటువంటి క్రమంలో వాళ్ళు చేసే గోబుల ప్రచారాన్ని తిప్పికొట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా, ఇదంతా కూడా ఎన్నికల యుద్ధంలో దొడ్డిదారిన అబద్దాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు భావించి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఇవాళ కళ్ళగంటా ఉన్నారు కూటమి, ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయి మాకు ఓట్లు వేశారు, ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు. ఉద్యోగస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు గత 5 ఏళ్ళుగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇటు సచివాలయ ఉద్యోగాలు 130,000 కానీ, లేదు వాలంటరీ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే కానీ, మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాలే, మొత్తం 5 లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే, వాళ్ళందరూ కూడా విశ్వాసంతో కృతజ్ఞతాభావంతో వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం మొదలు పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకుల పేదలు, బహుజనులు అయినటువంటి ఈ ప్రజానీకం అంతా కూడా సుమారు 80% ప్రజలు ఇవాళ వైసీపీ పార్టీకి అండగా ఉండి వైసీపీ పార్టీని సొంతం చేసుకుని ఈ వైసీపీ పార్టీకి అధికారంలోకి రావటానికి పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పి తెలియజేస్తూ, త్వరలోనే మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోవటానికి నూతన మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ, ఓట్లు వేసినటువంటి బహుజనుల అందరికీ కూడా పార్టీ తరఫున నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.